ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ బుధవారము పునిత జ్వాకీము అన్నమ్మల స్మరణం మొదటి పట్టణము నిర్ఘమా కాండము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మొదటి పట్టణము నిర్ఘమా కాండము పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ఏలిము నుండి ఇజ్రాయేలు సమాజము ముందునకు సాగిపోయినది వారు ఐగుప్తు దేశమును వదిలిన రెండవ నెలలో పదునైదవ నాడు ఏలిమునకు సినాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు మోసే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను ఇజ్రాయేలీయులు వారితో మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా నుండెడిది అచట మాంసభాండములు దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితి ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చి తిరి అని అప్పుడు యావే మోషేతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును ప్రతీ దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికి సమకూర్చుకొనవలేను వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును ఆరవనాడు వారు రోజువారి బత్తిము కంటే రెండంతలు అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకునవలయిను అనెను మోసే అహరోనుతో మీరు యావే సన్నిధికి రండు మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇజ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను అహరోను ఇజ్రాయేలు సమూజముతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు నేను ఇజ్రాయేలుల సనుగుడు వింటిని నీవు వారితో మీరు ప్రొద్దుకుంకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు అప్పుడు కాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనిను సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మియుండెను ఉండెను పొగ మంచంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ దినముననే యేసు ఇల్లు వెడలి తీరమున కూర్చుండెను అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జనులందరూ తీరమున నిలుచుండిరి ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాని తినివేసెను మరికొన్ని తగినంత మట్టి లేని రాతి నేలపై పడెను అవి వెంటనే మొలిచెను కాని సూర్యుని వేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరువదంతులుగా ముప్పదంతులుగా పంటనిచ్చెను వినుటకు వినులున్నవాడు వినుగాక అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక